हेलो, वेलकम बैक टू माही यूट्यूब चैनल। मन एंत सिंपल एंड टेस्टी ब्रेकफास्ट रेसिपी नेर्चुकुंदाम। कावाल्सिन इंग्रीडियंट्स मन मुंदुगा इडलीलनु इला पोड़ी चेसुकोनी पेट्टुकोवाली, चेतुलतो इला पोड़ीगा चेसुकोवाली। अलागे ओक पेद्द साइज उल्लिपाय तीसुकोवाली, नालुगैदु पच्चि मिरपकायलु चिन्नगा चॉप चेसुकोवाली, अलागे रेंडु रेम्मल करेवाकुलु, अलागे ओक हाफ निम्मकाय तीसुकोवाली। పోపుకి పల్లీలు తీసుకోవాలి, ఇష్టం మీకు ఇష్టమైనంత పల్లీలు వేసుకోవచ్చు దీంట్లో। అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి। ముందుగా మనం దీనికోసం ఒక కడాయి తీసుకోవాలి। కడాయిలో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి కానివ్వాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం పల్లీలు వేసుకోవాలి। ఇక్కడ మనం పల్లీలను మన ఇష్టానికి తగ్గట్టు వేసుకోవాలి। ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు। పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై చేసుకుంటే దీంట్లో టేస్ట్ బాగుంటుంది, పచ్చిగా ఉంటే అంత టేస్ట్ బాగోదు। ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। ఒక చిన్న స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। అవి చిటపటలాడనివ్వాలి। చిటపటలాడిన తర్వాత మినపప్పు అలాగే శనగపప్పుని వేసుకోవాలి। వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। బాగా మాడనివ్వద్దు, అలాగే అని ఫ్రై చేసుకోవాలి। ఈ కలర్లోకి రావాలి। ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలి, అలాగే చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి। దీంట్లో నెక్స్ట్ మనం పసుపు వేసుకోవాలి। పసుపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। పసుపుది లేకపోతే పచ్చి వాసన వస్తుంది, పచ్చి వాసన పోయేంత వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేయాలి। ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పొడి చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ పొడిని వేసుకోవాలి। మొత్తం ఇడ్లీని పొడి చేసుకున్న దాంట్లో బాగా దాన్ని పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ, సగం నిమ్మకాయని వేసుకోవాలి। మన పులుపుకి తగ్గంతగా వేసుకోవాలి। ఒక్కొక్కరు చాలా పులుపు తింటారు, అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు। ఇంతేనండి ఎంత సింపుల్గా ఉండే సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పులిహోర రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। బాయ్।